సో భవిష్యత్తులో మన బందర్ సంబంధించి మన బందర్కి సంబంధించి మచిలీపట్నం అవనిగడ్డ కైకులూరు పెడన ఈ నాలుగు చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాం. హైదరాబాద్లో ట్విన్ సిటీస్ ఉన్నాయి, ఇప్పుడు సైబరాబాద్ కలిసి మూడైనాయి, త్రిముఖ నగరాలైనవి. మనం మట్టుకు దీన్ని ఒక చతుర్ముఖ వ్యూహం ఇక్కడ పెడతాం. దీన్ని చాలా బలంగా, ఇంత తీర ప్రాంతం ఉంది, ఇంత అభివృద్ధి ఉంది, రత్నాలు ముత్యాలు ఇక్కడి నుంచి వెళ్ళినాయి, సిల్క్ కానీ స్పైసెస్ కానీ ఇక్కడి నుంచి బందర్ పోర్ట్ నుంచి వెళ్ళినాయి. అందుకని మనం దీన్ని చాలా బలంగా తీసుకెళ్దాం. మీకోసం చిత్తశుద్ధిగా పనిచేసేవాడు కావాలి. నేను ఇంకొక 20 సంవత్సరాలు పని చేయగలను, కానీ నిన్న సభలో చెప్పినట్టుగా వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట, మీరు ఒక రాష్ట్రం విడిపోతుంటే, బెంగాల్ రాష్ట్రం విడిపోతుంటే అంత పోరాటం చేసిన వాళ్ళు ఎందుకు, మీరు దేశం పాకిస్తాన్ ఇండియాగా విభజిస్తుంటే మీరు ఎందుకు పోరాటాలు చేయలేదంటే, ఒకటి మాకు వయసు అయిపోయింది, జైలులో ఉండిపోయాం, పెద్దవాళ్ళం అయిపోయాం, శక్తి సరిపోవట్లా, దాంతోపాటు యువనాయకత్వాన్ని మేము అంత పోరాట పట్టి ఉన్న యువనాయకత్వాన్ని మేము ముందుకు గుర్తించలేకపోయాం, అదే అని చెప్పింది. నేను ఈరోజు వచ్చి మాట్లాడతాను, అంటే మీరు క్రియాశీల కార్యకర్తలు, నాయకులు, భవిష్యత్తుని మీరు కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానండి, మీలో 25 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీరు సరిగ్గా ఇంకొక 2047కి మీరందరూ ఒక 40లోకి 50లోకి వస్తారు. ఎందుకంటే అనుభవంతో రాటు తెలిపోయింటారు మీరు, అప్పుడు మీరు దేశ రాష్ట్ర నాయకత్వం మీ చేతిలో ఉంటుంది, మీ నియోజకవర్గప్పుడు నాయకత్వం మీ చేతిలో ఉంటుంది. నేను అంత దూరదృష్టితో కూర్చొని నేను రాజకీయం చేస్తున్నాను, నా వ్యక్తిగత లబ్ధికి నేను చేయట్లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను చేస్తున్నాను యుద్ధం. అందుకని మీ నాయకత్వానికి కూడా 2047 కూడా మీలో బలమైన నాయకులు రావాలి. జనసేన నుంచి వచ్చిన నాయకులు రేపొద్దున దేశం అంతా వారి గళ వినిపించాలి, దేశం వాళ్ళని గుర్తించాలనేది నేను కోరుకుంటాను. వి విల్ మేక్ ష్యూర్, ఎందుకంటే నాకు దేశం నలుమూల నుంచి జనసేన భావజాలానికి ఆకర్షితులైన వ్యక్తులు కేరళ నుంచి ఢిల్లీ దాకా ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఉన్నారు, నాకే తెలీదు. వాళ్ళు మన స్పీచ్లు చూస్తూ ఉంటారంట. మీ ఆలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది మీ పార్టీది, మాకు సంతోషంగా ఉంది భారతదేశంలో ఇలాంటి వ్యక్తి, ఇలాంటి పార్టీ ఉన్నందుకని. అందుకని మనం చాలా గర్వపడాలి ఒక జనసేన శ్రేణులుగా. మనందరం మన 24ల మటుకు మన చేతిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తుకి బాట వేసే ఒక సూర్ణమైన అవకాశం మనకి లభిస్తుంది, దీన్ని సద్వినియోగం చేసుకుందాం. నేను చెప్పినట్టుగానే ఈ కలయికలో నిన్న మనోహర్ సార్ కూడా చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడు జనసేన టీడీపీ అని చెప్తాను, అలాగే టీడీపీ శ్రేణులు కూడా నేను ఏం చెప్పానంటే, మీరు మాట్లాడేటప్పుడు మీరు టీడీపీ జనసేన అని చెప్పుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నా వేదిక మీద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నేను జనసేననే ముందు పెడతాను, టీడీపీ తర్వాత పెడతాను. అలాగే టీడీపీ వేదికగా మీరు సభలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు టీడీపీ అని చెప్పుకోండి, తర్వాత జనసేన అని చెప్పుకోండి, అది నేను గౌరవిస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కడా కూడా మీ గౌరవాన్ని నేను తగ్గించను, జనసేన మద్దతుదారుల గౌరవాన్ని నేను ఎక్కడా తగ్గించను, మీరు నమ్మండి. అలాగే ఇంకొకరి ఆ గౌరవాన్ని కూడా నేను తగ్గించే వ్యక్తిని కాదు. పరస్పర సహకరించుకుంటే రాష్ట్రం బంగారు భవిష్యత్తుకు ఉంటుంది. లేదు మళ్ళీ మనలో మనం కొట్టుకున్నామంటే ఈసారి మళ్ళీ జగనే వస్తాడు, ఈసారి రక్తం తాగేస్తాడు అందరిది. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి 2 చెప్పి ముగిస్తాను. ఒకటి, కేసులు పెట్టేస్తారు, యూట్యూబర్ కేసులు, యూట్యూబర్లో ఒక మాట చెప్తే చంపేస్తాం, వాడు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు తిట్టచ్చు. అలాగే పాలసీ చూడండి, క్రయా విక్రయాలు జరుగుతున్న రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు దస్తావేజులు మన చేతిలో ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి దస్తావేజులు, చాలా మనకి మొత్తం నమ్మకం అది. పసుపు కుంకాలు ఇవ్వాలనుకున్నా మన దస్తావేజులు పెట్టుకుంటాం లోపల, అలాంటి దస్తావేజులు లేని రెవెన్యూ వ్యవస్థను స్థాపిస్తాడంట. అంటే రేపొద్దున మీ ప్రాపర్టీ నచ్చితే స్థానిక వైసీపీ నాయకుడు చిన్న బటన్లో డిజిటల్గా కొట్టుకుంటే అయిపోయింది, మనకంటే కూర్చొని జెరాక్స్ కాపీ ఇస్తారంట, నాలుగు గీక్కున్నా జెరాక్స్ ఇస్తాను, ఏం మాట్లాడతారా.
మీరు ఇలాంటి అంటే నేను చెప్పేది అర్థమైతే వీళ్ళ ఆలోచన విధానం చూడండి. మత్స్యకారులకు కూడా ఏం చేశాడు, GO 217 అని పట్టుకొచ్చాడు. అరే మన సాంప్రదాయ వృత్తులు ఉన్నాయి మన కులాల్లో, సాంప్రదాయ వృత్తులు అట్లీస్ట్ మిగతా వాళ్ళు రండి, కానీ అధిక శాతం సాంప్రదాయ వృత్తులుగా బతుకుతున్న కులాలకి మీరు ఇవ్వాలి కదా. సో మనకి GO 217 తీసుకొచ్చి మత్స్యకారులు ఎలా దెబ్బ కొట్టుంటే ప్రతి ఒక్కరికి పట్టుకొస్తా ఉన్నాడు. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకటొకటి నేను వివరించుకుంటూ వెళ్తాను భవిష్యత్తులో. ఇంకా మనకి 3-4 నెలలు సమయం ఉంది కాబట్టి అన్ని, ఎందుకంటే నేను ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి నేను అన్నీ ఒకేసారి చెప్పను. కానీ భవిష్యత్తు మటుకు మన జనసేన తెలుగుదేశం కలయికలో ప్రభుత్వం ఏర్పడుతుంది, కాకపోతే అంత తేలిగ్గా జరగదు, అది కూడా చెప్తున్నాను, అంత తేలిగ్గా జరగదు. జగన్ అనే వ్యక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. 26 లక్షల మంది పైచిలుకు ఓటర్లు, అది ఫాల్స్ ఓటర్స్, దొంగోట్లు, 26 లక్షల పైకి దొంగోట్లు అంటే ఏసారు అంటే మీరు అందుకని అక్కడి నుంచి చూడాలి మనం. ఎందుకంటే రాజ్యాధికారానికి వాళ్ళు డ్రాక్యులాగా రక్తం మరిగారు, రాజ్యాధికారం రక్తాన్ని మరిగారు వాళ్ళు, రక్త పింజర్లా తయారయ్యారు వాళ్ళకి. వాళ్ళకి అందుకని మనం చాలా కష్టపడాలి వాళ్ళతో యుద్ధం చేయాలంటే. తెలుగుదేశం మనం కలిసినా కానీ చాలా అమితమీ యుద్ధమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మన మీద దాడులు చేస్తారు, కేసులు పెడతారు, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలుస్తున్నాం. మనలో మనం గొడవ పెట్టుకోకుండా కనుక ఉంటే నా ఉద్దేశంలో ఇంకా గొడవలు భవిష్యత్తులో ఇంకా ఉండవు. మనకి మాట మాట ఉండొచ్చేమో కానీ సహకరించుకోవడానికి ఇది మంచిది అది మంచిదని మాట ఉండదు తప్ప గొడవ పెట్టుకునే పరిస్థితుల్ని జనసేన అధ్యక్షుడిగా నేనైతే తీసుకురాను. ఎన్ని ఇబ్బందులున్నా సరే డెమోక్రసీలో డైలాగ్ ఇస్ కీ కాబట్టి నేను డైలాగ్ మనకి కూర్చోబెట్టి మాట ద్వారానే సమస్యలకి పరిష్కారం తీసుకొద్దాం. అందుకని భవిష్యత్తులో ఈ కలయికలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా, ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది మన గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుంది, మన మెజారిటీలను బట్టి ఉంటుంది, మన స్థాయిని బట్టి ఉంటుంది, అది మీరు ఆలోచించండి. అలాగే ఒక నాయకులు యొక్క 4 దశాబ్దాలున్న పార్టీ తాలూకు అనుభవాన్ని కూడా మీరు తక్కువ అంచనా వేయకండి. తెలుగుదేశం నాయకులు ఈ రోజున పాపం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కదా అని చెప్పి దయచేసి వారిని తక్కువ అంచనా వేయకండి. దయచేసి తక్కువ అంచనా వేయద్దు, ఏ పార్టీని కూడా తక్కువ అంచనా. జనసేనని మనం ఎలా తక్కువ అంచనా వేసుకోము, వైసీపీ అనే ప్రత్యర్థిని ఎలా తక్కువ అంచనా వేయము, అలాగే ఈ రోజున మన మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని కూడా దయచేసి బలహీనంగా ఉన్నారు పరిస్థితుల్లో అని చెప్పి దయచేసి తెలుగుదేశం తక్కువ అంచనా వేయదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఓట్ షేర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్టీ మీద ఉన్న మమకారం వాళ్ళ మద్దతుదారులకు ఉంటుంది. జనసేన తెలుగుదేశం కలిసి నేను చంద్రబాబు గారిని కలవటం కాదు ఇక్కడ కావాల్సింది, నాకు వారితో గొడవ ఉండదు, నాకు జగన్ గారికి వ్యక్తిగతంగా ఏం గొడవలు ఉండదు. కాకపోతే ఈ వచ్చే ఎన్నికలకి ఈ కలయిక గెలవాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. ప్రతి గ్రామంకి వెళ్ళేటప్పుడు నాకు మీ సమస్యని అర్థం చేసుకుంటారు, నన్ను మిమ్మల్ని ఎవరో తిట్టుంటారు 2014లో, అంతకుముందు మీకు ఏదో గొడవలు ఉండుంటాయి, అవి నాకు ఉన్నాయి. కానీ నువ్వు నాయకుడికి ఎదగాలి అంటే నువ్వు గరళ కంఠుడు అవ్వాలి, నువ్వు విషాన్ని ఇక్కడ పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాలి. శివుడు ఎలా రక్షించాడో మనం కూడా ఒక మాటని మనం ఇక్కడే పెట్టుకొని రాష్ట్రం బాగుంటుంది, మన కోపం తగ్గించుకుంటే రాష్ట్రం బాగుంటుంది. నువ్వు ఒక నిమిషం కూర్చోను, నువ్వు కక్ష తీర్చుకుంటే ఏమైపోతావంటే, జగన్ లాగా అయిపోతాం మనం, కక్ష తీర్చుకుంటే మటుకు జగన్ లాగా అయిపోతాం. ఎక్కడో చోట కక్ష సాధింపులు తగ్గించుకుని ఎట్లా ముందుకెళ్ళాలి, గతంలో తప్పులు జరిగితే ఎలా చెప్తే మనకి బాగుంటుంది, ఎలా దిగి, ఇవన్నీ ఒక ప్రాసెస్. ఇది మనం ఖచ్చితంగా పోరాటం చేసే శక్తిలాగా ఉంటావా లేదా అధికారంలో సాధించే శక్తిగా ఉంటావా అది మీరు అందరూ నిర్ణయించుకోండి. నేనైతే అధికారం సాధించే దిశలో బలమైన స్థానంలో ఉండే జనసేన ఉండాలని నేను కోరుకుంటాను. భవిష్యత్తులో
జనసేన పార్టీకి ముఖ్యమంత్రి స్థానం వస్తుందా లేదా అనేది ముందు అసలు గెలవాలి కదా మనం. ముందు మనం గెలిచిన తర్వాత, ప్రభుత్వం స్థాపించిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఎవరు రాజు ఎవరు మంత్రి అని. అప్పుడు దాకా ఇప్పుడు మనం చేయాల్సింది మన సమీప కర్తవ్యం ఈ రోజున మన దగ్గర ఉన్నది, మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తద్వారా ఎవరిని కలుపుకెళ్ళాలి, ఈ రెండు కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్కి బలమైన భవిష్యత్తు ఎలా ఇవ్వాలని మీద దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తాను మీ అందరినీ కోరుకుంటూ, ఆర్కే గారికి, బండెడ్ రామ్ గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ, నా అన్ని నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలందరికీ, ఆడపడుచులకి, మహిళలకి, మహిళా నాయకురాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, అలాగే మీలో ఏదైనా సరే మీరు ఏదైనా వ్యక్తిగతంగా నాకు ఏదైనా చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన నాయకులతో చెప్పి నా దగ్గరికి తీసుకొస్తే అది మిగతా స్థాయిలో ఇక్కడ అవ్వలేనప్పుడు ఒకసారి ఆ మాటగా కూడా మీరు ఎవరు లేచారు ఇక్కడ ప్రత్యేకించి మిమ్మల్ని పిలిపించి మీ ఏమే మీ ఇష్యూస్ ఏమని ఖచ్చితంగా వాటిని నేను కూర్చొని హ్యాండిల్ చేసుకుని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.